సరే, మీరు కేంద్ర ప్రభుత్వంలో చాలా బలమైన ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి పట్టణానికి ఉపయోగించడం కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించి ఉంటే మీరు ఎప్పటికీ జనం గుండెలో ఉండిపోయేవారు కదా. ఉపయోగించట్లేదని మీరు ఎలా అనుకుంటున్నారు? రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంబంధించి ఒక ఎప్పటికీ పెండింగ్లో ఉన్న అంశం అది, మీకుండే పలుకుబడితో అది వచ్చేలాగా చేయలేరా? అంటే సాధ్యం కాదని అనుకున్నది ఇంత ఈజీ కాదు, బట్ ఒక ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చి బీజేపీ సర్కారు మాట తప్పిందన్న విషయం ఎప్పుడైనా మాట్లాడారా? అంటే జగన్ తప్పులు తప్ప మీకు బీజేపీ తప్పులు ఎక్కడ కనిపించట్లేదా? ఇప్పుడు బేసిక్గా మై ఫస్ట్ ఇంట్రెస్ట్ ఈస్ ది స్టేట్ అండి. అవును. సో అంచేత రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరిగితే ఆ అన్యాయానికి ఒకవేళ మా ప్రభుత్వమే కారణమైతే డెఫినెట్గా ఆ తప్పుల్ని ఎత్తి చూపు పెట్టవలసిన అవసరం నా మీద ఉంది. అది రాష్ట్రం జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే బాధ్యత మీద లేదంటారా? రాష్ట్రంగా అన్యాయం జరగలేదంటారా? రాష్ట్ర ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ సర్కారు ఊరించి ఊరించి నట్టేట ముంచింది వాస్తవం కాదంటారా? నరేంద్ర మోడీ పిఎం క్యాండిడేచర్గా అనౌన్స్ అయిన తర్వాత తిరుపతి సభకు వచ్చి కలియుగ దైవం చెంత అని చెప్పిన మాట ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆ హామీని మీరు గుర్తు చేయాల్సిన అవసరం మీ మీద లేదంటారా? అవును, గుర్తు చేయలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎక్కడ మీడియాలో రాలేదే, మీరు ఎప్పుడు చెప్పలేదే? నేను ఎందుకు చెప్పలే? నేను చాలాసార్లు చెప్పా, పార్లమెంట్లో కూడా మాట్లాడాను. అంటే ఒక్కసారి రఘురామ కృష్ణరాజు గారిని తలుచుకుంటే ఏంటి మైండ్లో అంటే, అదే సగం సమయం జగన్ గారిని తుర్బార పట్టడానికి సగం సమయం అయిపోయింది, ఇంకా ఇంకా సగం సమయమే ఉంది, 2.5 ఇయర్ అయిపోయింది ఇప్పటికే, ఇంకా మిగతా విషయాలు మీరు మాట్లాడి ఉండొచ్చాం కానీ అది ఎక్కడ ఎలివేట్ కావట్లేదు. దురదృష్టవశాత్తు మరి మీడియా కూడా మరి ఇలాగ పాజిటివ్ విషయాలు మరి చూపెడతలేదేమో. మరి మీడియా అవసరం లేదు సార్, మీరు ఇట్స్ మీరు హింసెల్ఫ్ మీరు మీడియా, మీకు నేనైతే మాట్లాడారు కూడా. ఒకరోజు ఫేస్బుక్ లైవ్కి వచ్చి ఈ రోజు నేను బీజేపీని తప్పుపడుతున్నాను, నరేంద్ర మోడీని తప్పుపడుతున్నాను అని ఎప్పుడు చెప్పలేదు కదా. అంటే నేను స్పెసిఫిక్గా బీజేపీని ఈ విషయంలో తప్పుపడుతున్నాను అని అనవలసిన అవసరం రాలా. ఒకటే మెయిన్, మనకు జరిగిన అన్యాయం నాకు తెలిసి మనకు జరిగిన అన్యాయం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి సాక్షాత్తు ఆయనే అన్నారు. దానికి వేరే మరి కుట్టి సాకులో మెలకు సాకులో చెప్పారు మొత్తానికి ఎప్పుడు లేవు. అంటే ఈ ఒకే ఒక్కసారి మా వైసీపీ ఎంపీలకు సీరియస్నెస్ లేదు, మీకు సీరియస్నెస్ లేదు. నేను వైసీపీ ఎంపీనే కదా. అవును, నో ఐ కెనాట్ గో సెపరేట్లీ కదా. సారీ, క్యాజువల్ గా మాట్లాడడం వేరు, పట్టుబట్టడం వేరు, తీయడం వేరు, నిగ్గదీసి అడగడం వేరు. ఎగ్జాక్ట్, ఎక్కడ అడిగారు? అదే నేను అనేది. అలాగే నరేంద్ర మోడీ అంటే వైసీపీ ఎంపీలకు కూడా భయము, టీడీపీ ఎంపీలకు కూడా భయము. అంటే మీకు వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు. అదేనండి సింపుల్ పాయింట్ నేను చెప్పేది. నేను ఇది ఒక్కడి వల్ల కాదు, మన అందరం కలిసి ప్రతిఘటిద్దాము, అందరం నిరసన తెలియజేద్దాము, అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇద్దామంటే మరి ఎప్పుడు ఎవరు కలిసి రాలా? ఎందుకు సార్ ఇంత ధైర్యం లేనప్పుడు, ఇంత గుండెకాయ లేనప్పుడు వీళ్ళనా మనం గెలిపించేది పార్లమెంట్కి? పార్లమెంట్ పంపించింది ఎందుకు సార్? మా సమస్యలు పరిష్కారం చేయడానికి, వాళ్ళ వ్యక్తిగత గొడవలకు సంబంధించి కాదు కదా. చంద్రబాబు నాయుడు సంబంధించిన టీడీపీ సంబంధించిన ఎంపీలు కూడా ఈ విషయంలో కేంద్ర సర్కార్ నిలదీయలేకపోయింది, వైసీపీ సంబంధించిన ఎంపీలు కూడా నిలదీయలేకపోయింది కదా. సరే, ఈ ఇష్యూ కాదు కదా, కనీసం ఆఖరికి ఆఫ్టర్ ఆల్ రైల్వే జోన్ విషయంలో కూడా నిలదీయలేకపోయారు. అవును, మరి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఇష్యూ. అవును, మరి అందరూ గొడవ చేస్తున్నారు. అవును, మరి స్టీల్ ప్లాంట్ ఇష్యూ కూడా ఎందుకు ఈ విషయంలో టీడీపీ ఎంపీలు వైసీపీ ఎంపీలు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి కేంద్రం మీద ఒత్తిడి చేయలేకపోతున్నారు? ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తే మళ్ళీ దానికి రకరకాల పొలిటికల్ మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తారు. కేంద్ర సర్కార్ స్టీల్ ప్లాంట్ మీద రామ్మోహన్ నాయుడు చాలా గట్టిగా మాట్లాడాడుగా. వైసీపీ ఎంపీలు మాట్లాడలేదుగా? మాట్లాడలేదు. మీరు కూడా మాట్లాడలేదుగా? నేను మాట్లాడా.